పాలమూరు గడ్డ మీద, పాలమూరు గడ్డ మీద ఒకనాడు, ఒకనాడు ఇదే పాలమూరు గడ్డ మీద, ఇదే ఎన్వి కాలేజ్ మైదానంలో మన అందరం తల్లులం పిల్లలం కట్టగట్టుకొని వచ్చి మన బతుకులు ఎప్పుడు మారుతాయో, మనం ఎర్ర బస్సు ఎక్కిపోయే దరిద్రం ఎన్నడు పోతుందో, బొంబాయి పోయి మురికి మోరీల కాడ బతికే దరిద్రం ఎప్పుడు వదులుతుందో. పల్లె పల్లెన పల్లెలు వలసే పాలమూరులోనా మన తెలంగాణలోనా అని పాడుకున్న మనందరం ఇదే గొంతుతోన. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అని పాడినం. ఈ రెండు పాటలు బంద్ అయిపోయినాయి, ఆ దుకాణం అంతా బంద్ అయిపోయింది. ఇవాళ తెలంగాణ ఏం చూస్తున్నది? రాళ్ళు తేలిన నేలలో రతనాల రాసులు చూస్తిమి, మోడు వారిన బీడులో మొలకెత్తె సిగురుల చూస్తిమి, కన్నీళ్లు నిండిన కళ్ళలో మన కలల పంటలు పండెనో, ఎండిపోయిన తెలంగాణ మాగానిగ మారెనో. ఎన్ని నాళ్లకు నేల తల్లి పచ్చ చీరను గట్టెనో, ఎన్ని నాళ్లకు నేల తల్లి పచ్చ చీరను గట్టెనో, పస్తులున్న పాలమూరు పాడి పంటతో ముడిసెనో, వలసబోయిన బిడ్డలందరూ ఇల్లు వాకిలి చూసిరో, వలసబోయిన బిడ్డలందరూ ఇల్లు వాకిలి చూసిరో. ఎడారి లాంటి నేల తల్లి కృష్ణమ్మ నీళ్లతో తడిసెనో, మన చెరువులు నిండుకుండగా మారెనో, చెరువులల్లా చేప పిల్లలు ఎగిరెనో, ఇంటి కాడ గొర్రె పిల్లలు పెరిగెనో, ఇంటి ముందర పొక్కిలి లేసిన వాకిళ్ళల్లా అందమైన ముగ్గులు వెలిసెనో. ఈ బతుకుకు కారణమెవరు? ఇంతటి అభివృద్ధికి కారణమెవరు? ఇంతటి మార్పుకు కారణమెవరు? పాలమూరే కాదు, పాలమూరుతో పాటు అన్ని నియోజకవర్గాలలో అందమైన రోడ్లు వచ్చినాయి, తాగనిక నీళ్ళు వచ్చినాయి, అన్ని అందరి రైతులకి రైతు బంధు అందింది. ఎకరం పావెకరం గుంట జాగుండోనికి కూడా రైతు బంధు రైతు బీమా వచ్చింది. ఒక్క అడుగు చాడ కూడా, ఒక్క అడుగు జాగ కూడా ఖాళీగా లేకుండా కిందికి నది పోతుంటే ఎక్కిరిచ్చిండ్రు సీమాంధ్రాలు. ఈ తెలంగాణ మీదికున్నది, జిందగిలా మీకు నీళ్లు రావన్నారు కానీ కిందికి పోతున్న, హలో, కిందికి పోతున్న కృష్ణమ్మని, కిందికి ఉరుకుతున్న గోదావరమ్మని వెనకకు రివర్సు అడుగులు నేర్పి మోటార్లు పెట్టి కొండ మీదికి ఎత్తిపోసి కొండ మీద మిషన్ భగీరథ ట్యాంకులు కట్టి అట్టడుగు వాడలకు కూడా గొంతు తడిపి మంచి నీళ్ళిచ్చి మిషన్ భగీరథ పైపులేసి 140,000 కిలోమీటర్ల పైపులు వేసి చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, పాలమూరు కరువును పారదోలిన మన నాయకుడికి రెండు చేతులతో మన అందరం కూడా చప్పట్లతో ధన్యవాదాలు, గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజేద్దాం. ఇంకా సౌండ్ పోడియం దగ్గర కొంచెం జరగండి భయ్యా, దూరం జరగండి, మైక్ కట్ అవుతున్నది భయ్యా, రెండు చేతులెత్తి ఆ మైక్ పోడియం దగ్గర, ఆ సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ దగ్గర కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు, వైర్లు కదిలినాయి, మైక్ కట్ అవుతున్నది, సార్ వచ్చే సమయం ఉన్నది, అందరు సహకరించాలి ప్లీజ్. కొంచెం వెనక జరగండి భాయ్ సాబ్, కొంచెం వెనక జరగండి, సార్కు సప్పట్లు కొడదామా, 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 సార్కు సప్పట్లు కొడదామా, కొడదామా, కొడదాం. ఏ కొట్టమనేటోళ్ళంతా ఎవరైనా కొట్టకపోతే లీపులు కొట్టురు, ఇక రెడీ కొడదామా సారుకు, కొడదాం, కొడదామా, కొట్టలే, కొట్టుర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, మన ఆట పాటకు పాలమూరు దత్తారిల్లాల ఊరికి ఊరికి రావాలా. ఊరు ఊరికి రావాలా, కొట్టుర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా.
23 దాకా కొట్టాలి. ఇక ఊళ్ళల్లో మనం కొట్టుడు సురువు చేయకపోతే, ఈ ఊళ్ళల్లో సూట్లు సురువు చేయకపోతే మన ఊర్లను ఆగం చేయడానికి గద్దలు వచ్చినాయి, 2-3 గద్దలు వచ్చినాయి. ఆ గద్దలు మన కోడి పిల్లలను ఎత్తుకుపోకముందే, మన పల్లెల్ని కాటేయకముందే, మన పచ్చదానాన్ని విచ్చగొట్టకముందే, మళ్ళీ మాగాణాన్ని ఎడారిగా మార్చకముందే, ఒకడు ఆ రాజ్యం తెస్తా అని ఒకడు, ఓడి ఈ రాజ్యం తెస్తా అని ఒకడు, ఓడి ఆ రాజ్యం తెస్తా ఈ రాజ్యం తెస్తా అని ఉన్న రాజ్యాన్ని ఊడవికే ఉపాయం చేస్తున్నారు. మనం తెలివితోనే ఉండకపోతే, మన ఊర్లను మనం కాపాడుకోకపోతే, మన పట్టణాలను మనం కాపాడుకోకపోతే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదు. ఎందరో తెగాల పునాదుల మీద వెలిసిన తెలంగాణ నేలను సురక్షితంగా సుభిక్షంగా కాపాడుతున్నటువంటి మన నాయకుడు మరింత 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 ముందుకు పోవాలనంటే పాలమూరు గడ్డ 14 నియోజకవర్గాల బిడ్డలమందరం కూడా ఏకబిగిన ఏకతాటి మీద అందరం ఒకే మాట మీద మళ్ళొక్కసారి జోస్కు రావాల్సిన అవసరం ఉన్నది. జై తెలంగాణ. ఇప్పుడు మీరు నేను అందరం కలిసి మిమ్మల్ని ఏమి ఎక్కువ ఇబ్బంది పెట్టా, మీ శ్రమం కూడా నేనే తీసుకుంటా, నా కడుపుల పేగులు బయటపడ్డా పర్వాలేదు, కాళ్ళు చేతులు చిన్నపోయి కంఠంలో ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ కోసం పాడతానని ఏనాడో ప్రమాణం చేసిన తెలంగాణ తల్లి కోసం ఈ పాటకు మీ అందరం కూడా, మీ అందరూ కూడా వంత పాడుదాం. సారుకు సర్కారుకు కేసీఆర్కు మన అందరం కూడా మరింత బలాన్నిద్దాం. అందరం కూడా పాడదాం. పాడదామా పాట? పాడదామా? పాడదామా? రెడీ? రెడీ భయ్యా? మీరు ఎందుకు నిలబడరు భయ్యా? కూర్చోండి ప్లీజ్. అట్లా నిలబడద్దు ప్లీజ్, క్రమశిక్షణ కాదు. ఆ యెల్లో టీషర్టు వెనకాల నిలబడ్డ వైట్ షర్టు, వెనకాల ఉన్న గ్రీన్ షర్టు, గ్రీన్ టీషర్ట్ కూసోవాలి భయ్యా, కూసోవాలి ప్లీజ్. ఆ బ్లాక్ టీషర్టు కూసోబెట్టు. ఏ పవన్ కళ్యాణ్ కూసో, ఏ కూసో పీకే కూసో, కూసో కూసోట్లే కూసో అన్న, కూసోవే గల్లా చొక్క కూసోవాలి, లేకపోతే వెనక జరగాలి, డిస్టర్బ్ అవుతుంది. అట్లా నిలబడితే మావోడు కాదనుకుంటారు. ఆ మూతికి నల్ల బట్ట కట్టుకొని నిలబడ్డాడు చూడు, ఆయన కూడా కూసోబెట్టరు. కరోనా వీక్ ఎప్పుడో వీకింది, నువ్వు మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నావు ఏంది? కూసో మంచి కూసో. రెడీ అన్న, రెడీయా? పాడదామా పాట? పాడదామా? పాడదాం. రవణ సందనాలో ఎన్నెల సర్కారుకు వందనాలు, ఎన్నెల సగం సప్పట్లు అప్పుడే మొదలైపోయింది, ఇది అందరికి ఎరుకైపోయింది ముచ్చట. అందరం పాడదామా? పాడదాం. నాయకులు, వెనకాల ఉన్న క్యాడరు కార్యకర్తలు, మీద ఉన్న మా నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, అందరం పాడదామా? మా జైపాలన్న వచ్చిండు, కలవకుర్తి ఎమ్మెల్యే గారు జైపాల్ యాదవ్ గారు వచ్చిర్రు, ఉన్నావా అన్న? మా ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారు వచ్చిర్రు, మరొక ఎమ్మెల్సీ గుజుకుల దామోదరెడ్డి గారు వచ్చిర్రు, వాళ్ళ వెనకాల వరుసలో ఉన్నటువంటి జడ్పీ చైర్మన్లు వచ్చిర్రు, వారి వెనకాల ఉన్న మున్సిపల్ చైర్మన్లు వచ్చిర్రు, వారి వెనకాల ఉన్న జడ్పీటీసీలు వచ్చిర్రు, వారి వెనకాల ఉన్న ఎంపీపీలు వచ్చిర్రు, పార్టీ మండలాల అధ్యక్షులు వచ్చిర్రు. మా హైదరాబాదు అంబర్పేట నుంచి మా అన్న మరొక శాసనసభ్యుడు అన్న కూడా, అన్న ముందుకు రండి, మీరు ముందుకు రండి స్వామి, మీరు ముందుకు రండి. దయచేసి అందరం కలిసి పాడదాం. ఈ సభా సంగతి లైవ్ అంతా సారు చూస్తున్నాడు. మన అందరం కలిసి సారు కోసం అందరం కూడా పాడదాం పాట. పాడదామా? ఓకే. పాడదామా? రెడీ? రవణ సందనాలో ఎన్నెల కేసీఆర్ కొందనాలో, ఎన్నెల నేను అనుకుంటా కనుక ఎన్నెలో ఎన్నెల అన్నడు పెద్ద కష్టతరమైన పారాయం కాదు. ఇది డీజేటీలు పాట కాదు, ఇది పెద్ద సంస్కృతం వచ్చిన శాస్త్రీయ సంగీతం పాట ఏం కాదు. ఇది పాలమూరు జిల్లాలో పాలమూరు నేలలో పుట్టిన పాట. ఇది మా అమ్మ పాడిన పాట. ఇది ఇది ఊర్లో ప్రతి ఊర్లో ప్రతి అమ్మ పాడుకునే పాట. ఇది మన అందరి పాట కావాలి, అందుకే మిమ్మల్ని వాడమంటున్నా. రవణ సందనాలో ఎన్నెల కేసీఆర్ కొందనాలో, ఎన్నెల రవణ
పింఛనిచ్చి ఎన్నెల వాళ్ళ నాదుకున్న పెద్ద కొడుకు ఎన్నెల ఎన్నెల రావణ లక్ష 116 ఇచ్చి ఎన్నెల కళ్యాణ లక్ష్మితో నిషాది ముబారక్తో ఎన్నెల ఆ బిడ్డ పెళ్లి చేసిన మేన మామ ఎన్నెల ఎన్నెల రావణ చందనాలు పోతున్నదా మన రాష్ట్రంలో కరెంటు? పోతలేదు. కంటికి రెప్ప గాలినంత సేపైనా సరే పోని కరెంటును చూసి వాళ్ళ కండ్లు మండి కడుపులు ఉడికి కాలేయం జడిపోయి లివర్ ఖరాబ్ అయిపోయి దిమాకు మోకాలకు దిగి ఏం చేయాలనో అర్థం కాక కేసీఆర్ గారి కుటుంబాన్ని తిడితే పెద్దలమైతామన్న బుద్ధి లేని సన్నాసులకి బుద్ధి గల్ల తెలివి గల్ల సోయి గల్ల ప్రేమ గల్ల తెలంగాణ పాలమూరు బిడ్డలమందరం కూడా మళ్ళొక్కసారి ఆ గాడిదలకు సమాధానం చెప్పాలి. ఒరే అడ్డగాడిదల్లారా, మా రాష్ట్రంలో ఇచ్చే 216ల పింఛను మీరు మరుగుతున్న మీరు మోసుకొని తిరుగుతున్న మీ రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలోనన్నా ఇస్తే చెప్పుండి, లేకపోతే తట్టబుట్ట దర్దుకొని ఇటుకెళ్ళి వెళ్ళిపోండి అని మళ్ళొక్కసారి పాలమూరు గడ్డ మీద నుంచి చెప్పాలి. ఇస్తున్న నా బీజేపోడు ఇచ్చిండా కాంగ్రెస్ వాడు, మరి ఏం బీకనిక మరుగుతున్నాడు? మనం ఎందుకు మౌనంగా ఉంటున్నాం? మన నాయకుడిని అంటుంటే, మన తండ్రి లాంటి కేసీఆర్ గారిని అంటుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? ఇది మహాపాపమవుతుంది.